Only Sankshem Patakale on my Abrudiledu, Yais Sonsral, and the news governor can give on the particle hospital. Walama Mogurga Tichinada YCP Perpalana, Gani, Seat Livadana Logani, Jagan Mohan Reddy Garu, Evana, Putrava, Evana, Padaranta, Totari only, Marginal. You don't want to turn to but you songs release case in a sexual post legally. Meta is sexual hallucination. I didn't like that. Akulubikin and Koti Kondeki, Ida Kulubikinanda, or Samasundi. Make YCP and Indukanta Pramperin. See, Nenu Putina Punji Ipurki. Nal Puluvendra party నుంచి ఏమైనా మీకు ఇంటి మీద గాని ఎలాంటి ప్రజర్స్ ఏమైనా పన్ని అంటారా పార్టీ తరపు నుంచి సి ఎవరన్నా నా ఇంటి మీద రాళ్ళు వేశారంటే గనక నేను మన ఇంటి మీద కత్తులు వేస్తా ఇంటూ ప్రజా చైతన్య హైనా నమస్తే ఇప్పుడు YouTube ఛానల్ పెట్టడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు పెట్టాలనిపించింది అంటే న్యాయం అంటే నువ్వు ఏ పరంగా అడుగుతున్నావు నా ప్రొఫెషన్ పరంగా అడుగుతున్నావా ప్రొఫెషనల్ పరంగా YouTube ఛానల్ ఎందుకు పెట్టాలి అనిపిస్తుంది మీకు ఇంక ఎందుకు పెట్టాను అంటే ఏం చెప్పాలా నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను కామెడీ మీద నేను 2019 లోనే స్టాండ్ అప్ కామెడీయను నాగబాబు గారి షో చేశాను సో అట్లా నేను స్టాండ్ అప్ కామెడీ ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ అదర్ ప్లాట్‌ఫామ్స్ తొక్కడం ఎందుకు అని చెప్పి నేను ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తున్నా సో దాని వల్ల నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు YouTube లో నెగటివ్ కామెంట్స్ అని వచ్చేని కదా అవునవును ఈ జగన్ గారి గురించి వాళ్ళం గాని మీ ఇంటి మీద ఏమైనా ప్రజర్లు గాని ఇలాంటివేన పడ్డారంట మీ ఫ్యామిలీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా అయ్యిందంట సి ఒకటి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి పొగిడితే రాళ్ళు వేస్తారు పూలు వేస్తారు అంటే నా బొచ్చు కూడా భయపడను ఇంకా ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడతా మీరు రాళ్ళు వేస్తారా ఏయండి కట్టలు వేస్తారా ఏయండి కత్తులు వేస్తారా ఏయండి మీరు ఏదేం చేసినా గానీ దానికి సిద్ధంగానే ఉంటా ఇట్లా తుత్తర మాటలు భయపడే వ్యక్తులం కాదు ఇంత ఫ్రేమ్ రావడానికి కానీ ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వల్ల మీ ఎంత ఫ్రేమ్ వచ్చిందా లేకపోతే లైక్స్ కానీ ట్రెండింగ్ అవడం కానీ జగన్ గారి వల్ల అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అభిమానిస్తా సో ఆయన కోసం ఏమైనా చేస్తా సో దానివల్ల ఒక ఇంటర్వ్యూలో జరగాల్సిన ఒక చిన్న పెన్ను తప్పుతో పాటు మాటలు పెరిగి సో మనం అన్ని లైట్ తీసుకోవాలి మన థాట్ ఏముంది మైండ్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేంత వరకు మనం నిద్రపోకూడదనే ఒక లక్ష్యంతో మేము పని చేస్తున్నాం దాంట్లో కోతి కూతలు కూస్తారు పచ్చి బూతులు మాట్లాడతారు ఎర్రి కూతలు కూస్తారు ఏమీ పట్టించుకోకుండా మన లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా మనం ఆయన గెలిపించుకోవాలనే లక్ష్యంతో మేము పోరాడుతున్నాం ఇప్పుడు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు పార్టీకి సపోర్ట్ చేయండి బా నేను పక్క వైఎస్ఆర్సీపీ వాడినే నువ్వు మళ్ళీ అడగాల్సిన అవసరం లే పక్క వైఎస్ఆర్సీపీ వాడిని నాకు 2019లో ఓటు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేసినా 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తా మళ్ళీ జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తా నువ్వు అదొక నీ తాడు తీసేయి నువ్వు పక్క వైసీపీ పార్టీ వ్యక్తిని అంటే ఇతర పార్టీల నుంచి ఏమైనా మీకు ఇంటి మీద కానీ ఇలాంటివి ప్రెజర్స్ ఏమైనా పని అంటారా పార్టీ తరపు నుంచి సి ఎవడన్నా నా ఇంటి మీద రాళ్ళు వేసినాడంటే కనుక నేను వాడి ఇంటి మీద కత్తులు వేస్తా ఎవడన్నా మా ఇంటి మీద బాంబులు వేస్తే కనుక వాడిని నేను అటాక్ చేస్తా సో కాదనట్లే ఇప్పుడు నా ఇంటి వరకు వస్తే నేను కత్తైనా పడతా ఏమైనా పడతా సో ఇంతవరకు నా ఇంటికి వస్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వ్యక్తిత్వంగా అభిమానంగా నాలుగు మాటలు మాట్లాడినా అవి వైరల్ అయ్యి జనాలకు నచ్చి అవి పెట్టుకున్నారు దాని గురించి కాదనట్లే సో దాన్ని టార్గెట్ చేసి నేను మళ్ళీ నన్ను కొంచెం వైరల్ కొంచెం ట్రోలింగ్ చేసి బొచ్చు బీకమని వచ్చి టీడీపీ వాళ్ళను జనసేన వాళ్ళని వచ్చి బొచ్చు బీకమను మా ఊర్లో ఈ కాదు రాజకీయాలంటే ఈ కాదు ఫ్యాక్షన్ గొడవలంటే 2008 నుంచి 15 వరకు ఉండే రాజకీయాలు వేరు ఫ్యాక్షన్లు వేరు ఇప్పుడంతా ప్రజాస్వామ్యంగా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయిన నుంచి ఈ కత్తులు పట్టడాలు ఈ గలాట్లకు పోవడాలు ఇవన్నీ లేవు చంద్రబాబు నాయుడు హయాంలో కత్తులు పట్టుకుని గలాట్లు పోయేటోళ్ళు ఎవడు కానొచ్చే కొట్టేటోడు ఏం వాళ్ళబ్బా సొత్తా ఏమన్నా ఏమనబ్బా సొత్తు కాదు ప్రజాస్వామ్యం అందరికీ సో అప్పుడు చూడాల్సిన రాజకీయం వేరు నువ్వు అప్పుడు చూసింటే నువ్వు మాట్లాడేటోను కాదు ఇది అంటే జగన్ గారు వచ్చిన తర్వాత రౌడీ రాజకీయం ఇంకెక్కువైంది అనేసి విమర్శలు వస్తున్నాయి ఎవడో ఇప్పుడు తగ్గాయి అంటున్నారు ఇప్పుడు ఆ మాట అన్నే నా కొడుకోడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ ఎంత తగ్గిందో పోయి క్రైమ్ డిపార్ట్మెంట్లను అడుగు పోలీస్ డిపార్ట్మెంట్లను అడుగు మీ జిల్లా ఎస్పీలను అడుగు డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ పెద్దోళ్ళని అడుగు ఇవన్నీ ఉత్తకూతలుగా మాట్లాడితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఎక్కడ ఫ్యాక్షన్ జరగలే ఎక్కడే గాని పెద్ద పెద్ద గొడవలు జరగలే సాపేకపోతుంది ఇది ప్రజాస్వామ్యం ఇది కదా మనం కోరుకునేది కోరుకోవాల్సింది కూడా ఇదే కదా వైసీపీలో మీకు వైసీపీ అంటే ఎందుకు అంత ప్రాం పెరిగింది సి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికి నాది పులివెందుల నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ పెరిగాను జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పైర్ చేసుకుంటూ పెరిగాను సో ఆయనలా ఇప్పుడు ఒక థాట్ ఉంటుంది ఒక హీరోని చూసి ఆయనలా ఉండాలని మా మా కళ్ళ ముందు చూసిన హీరో జగనే కదప్ప జగన్మోహన్ రెడ్డిని చూసి మేము ఇన్స్పైర్ కాకుండా ఇంకొకటి గొట్టగానే చూసేస్తామా కాం కదా జగన్మోహన్ రెడ్డి గారే ఇన్స్పిరేషన్ ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారని అనుకుంటున్నారు రాబోయే ఎలక్షన్లు చెప్తాయి ఎట్లా చేసినాం అనేది వచ్చినాయి ఒకవేళ పెన్షన్ తీసుకుంటే ప్రతి అవ్వ చెప్తుంది అమ్మఒడి పడిన ప్రతి అమ్మ చెప్తుంది రైతు భరోసా తీసుకునే ప్రతి రైతు చెప్తాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా దాదాపు 100కు పైగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినారు అవి నాకు కూడా నోటికి తెలియదు పచ్చికి చెప్తా నేను 100కు పైగా పథకాలు ఇస్తున్నారు ఈ ఇల్లు అభివృద్ధి లేదు అంటున్నారు కదా ఒక్కొక్క నా కొడుకు బయటకు వచ్చి తెలుస్తుంది అభివృద్ధి ఉందా లేదా పండబెట్టినామా నిలబెట్టినామా అని ఎవరు కూతలు కూయడం కాదు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన ఆరోపణలు నెగిటివ్ కామెంట్స్ ఎలా మీరు నువ్వే అంటున్నావు కదా ఆరోపణలని మళ్ళీ ఎట్ట తీసుకుంటావు ఆరోపణలనే నువ్వే మాట్లాడుతున్నావు మళ్ళీ ఆరోపణలు నెగిటివ్ కామెంట్స్ గాలికి వదిలేరా ఇప్పుడు దేవుని అనేటోనికి ఒకటే మార్గం ఉంటుంది భక్తులను కాపాడాలి రాజు అనేటోనికి ఒకటే న్యాయం ఉంటుంది రాజ్యాన్ని కాపాడుకోవాలా ఇవన్నీ కాపాడినప్పుడు ఇంకొకటి వచ్చాడు ఇంకొకటి చేస్తున్నాడు పుడుతున్నాడు అంటే కాదు కదా కరెంట్ వైసీపీ పరిపాలన కానీ సీట్ల విధానంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తొత్తరబాటు ఏమైనా పడ్డారంటారా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 175 సీట్లలో ఏమైనా రావాల్సిన తొత్తరేముంది మార్చినాం బీసీలకు ఇచ్చినాడు మైనారిటీలకు ఇచ్చినాడు ఎస్సీలకు ఇచ్చినాడు ఎస్టీలకు ఇచ్చినాడు వాళ్ళకు సమన్యాయంగా చేస్తున్నాడు దానికి మార్చడంలో తుత్తరేముంది నేను నోట్లోంచి వచ్చాను తుత్తరని నిన్న అండ్ ఈ 3 కూటములు కలిసి జగన్ గారికి ఏమైనా ప్రభావం చూపిస్తాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కొట్టమని తెలిసి నేషనల్ నుంచి బీజేపీని పక్క నుంచి పవన్ కళ్యాణ్ని సొంతంగా ఏం పీకలేని టీడీపీని పెట్టుకొని ఏదో చేయాలి ఏదో పొడసాలని చూస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్ల తర్వాత వీళ్ళన్నీ పేలిపోతాయి నరేంద్ర మోడీ గారికి నేను ఒకటే చెప్తాను ఆయన కూడా తెలియడు ఎంత తెలివినా కూడా కంటే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని తిడితే గెలిచేది జగనే కానీ నా పార్టీని బలపరచుకుంటే 2 సీట్లతో బలపరచుకోవాలని చెప్పి బీజేపీతో వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే దుమ్ము పడిపోతుంది వచ్చే 25 ఎంపీ స్థానాలు జగన్మోహన్ రెడ్డివే ఓయమ్మ మనకు పైన కేంద్రంలో మనకు మద్దతు దొరకదని చెప్పి చిలకూరుపేటలో జరిగిన సభలో ఒక్క మాట కూడా జగన్ గారిని ఏమనలే ఎందుకు తెలుసా మోడీ గారికి కూడా తెలుసు కొట్టేది జగన్మోహన్ రెడ్డి మనం అతి కూతలు తగ్గించుకుంటే మేలు జగన్ డేంజరు సో జగన్ పాలన బాగుంది కాబట్టే వీళ్ళంతా ఏం చేసినారు జగన్ ఏమని అంటాడేమో జగన్ ఏమన్నాడు నీతి న్యాయం చేసే రాజకీయం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు చిలకలూరుపేటలో జరిగిన ప్రసంగంలో నరేంద్ర మోడీ గారు టార్చ్ లైట్ ఆన్ చేసి జగన్ పంపించేద్దాం ఈ రాష్ట్రం నుంచి అనేటట్టు వ్యాఖ్యలు చేశారు నేను 2 చెప్పులు పైకి ఎత్తి టీడీ పాలన తరుగుదామంట అవుతుందా అయ్యి టార్చ్ లైట్లు వేచే పని చేస్తుందో లేదని చూసినట్టు నీ ఒక విషయం చెప్తున్నాం మనం ఏమి డిసైడ్ అయినామో అవి జరగవు జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిసైడ్ అవుతారో ప్రజలకు ఏం చేయాలని అదే ఆయన తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడుతుంది ఈసారి జగన్ గెలవడానికి మీతో పాటు మీ ప్రజల్ని ఎలా ప్లాన్ చేస్తారంటారు ప్లాన్ ఏముంది జరిగిన మంచి చెప్తాం జరగబోయే మంచి చెప్తాం జరుగుతున్న మంచి చెప్తాం ఇప్పుడు 10 చెప్పి 6 అబద్ధాలు 4 నిజాల మాదిరి చంద్రబాబు నాయుడు తిన చేయడు జగన్మోహన్ రెడ్డి గారు 10 చెప్తే 10 ఇచ్చిన మాట తప్పడు మడమదిప్పడు అనే పేరు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరుని అట్టే మూవ్ ఆన్ చేసుకుంటాడు ఇప్పుడు ఓన్లీ సంక్షేమ పథకాలే ఉన్నాయి అభివృద్ధి లేదు ఈ 5 సంవత్సరాల్లో అనే ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ వచ్చింది వాళ్ళమ్మ మొగుడు కట్టించినాడా ఎవరమ్మ మొగుడు కట్టించినాడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినాడు అది అభివృద్ధి కాదా ఒకప్పుడు జ్వరం వచ్చే ఒక 100 కిలోమీటర్లు పోవాల్సి ఉండే సూదికి హాస్పిటల్కు మందులకు ఈరోజు ఆ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటారు గంటలో ఆ ఆసుపత్రిలో పండుకొని చికిత్స పొందుతున్నారు జనాలు ఇవన్నీ ఉత్తయిలేనా ఈ వచ్చే 5 సంవత్సరాలైనా వైసీపీ వచ్చిన తర్వాత ప్లానింగ్ ఎలా ఉంటుంది నేను కాదు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా నేనేమన్నా సలహాదారు మీరు పక్కన చూసి నేర్చుకున్నారు కదా అంటే ఇది చేస్తే బాగుంటుంది జనాలకు కావాల్సింది ఏందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో జనాలకు తెలుసు సో వాళ్ళే తీసుకుపోయి సీఎం సీట్లో కూర్చోబెడతారు మరి నిరుద్యోగుల గురించి ఈ 1 సంవత్సరమే రిలీజ్ చేసిన సచివాలయాల పోస్టులు కానీ మిగతా సచివాలయాలు వచ్చి ఎన్నేళ్ళైంది ఐదేళ్ళు అవుతుంది, ఐదేళ్లలో పోస్టులు రాలే. ఇవన్నీ ఉత్తయిలేప, ఇవన్నీ మాటలు కానీ చేతలు దాటు. అంటే ఆకులు బీకిలేని కోతి కొండెక్కి ఈ దాకులు బీకిందంట, ఒక సామెత ఉంది. ఇదంతా ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళకు ఒకటే పని, పాలకపక్షాన్ని ఎత్తగొట్టడం, పాలకపక్షానికి ఒకటే పని, ప్రజలను చూసుకోవడం. ఇప్పుడు మేము మంది గవర్నమెంట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనాలను చూసుకుంటున్నాడు. టీడీపీ వాళ్ళు కాబట్టి ఆయన బటన్ వచ్చేది ఇప్పుడు ఎడం చేతి వచ్చినాడు, టెంకాయ కుడి చేతితో కొట్టినాడు. ఏం చంద్రబాబు నాయుడు మైకు సోకేసుకుని మాట్లాడతాడే, ముసలిని కథ అయిపోయింది అవసరమా, 74 ఏళ్ళు వచ్చినాయి ఒకనికి కింద తమ్ముళ్ళు అంటాడు కదా. వయసు అయిపోయింది ఏం అవసరం, ఇవన్నీ దండిగా ఉన్నాయినా. ఇప్పుడు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే టీడీపీలో 100 మైనస్లు ఉన్నాయి, 100 కాదు 200 మైనస్లు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గిఫ్ట్కు టీడీపీ వాళ్ళు ఇప్పుడు తేరాడుతున్నారు కదా, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరిని పెట్టాలని. నెక్స్ట్ మాకొద్దు బాబు అంటారు కాన్స్టిట్యున్సీలకు ఎమ్మెల్యే టికెట్లు. అట్టుంటుంది ప్రజలు. ఇప్పుడు 3 కూటములు కలిసి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, ప్రజలు ఎంత నమ్ముతారో అంటారు వాళ్ళని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వల్ల కాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తెచ్చుకున్నాడు, వీళ్ళిద్దరి వల్ల కాక బీజేపీ నరేంద్ర మోడీ గారిని తెచ్చుకున్నారు. ఇంకా వాటం పడితే ఇంకా పక్కన కర్ణాటకలో నుంచి కాంగ్రెస్ను కలుపుకుంటారు, కమ్యూనిస్టులు కలుపుకుంటారు, ఎంఐఎంను ఏదైనా కొత్తగా పెట్టుకుంటే సిబిఎం కేబిఎం ఏదైనా కలుపుకొని చేస్తారు. వాళ్ళు పదవిలోకి రావాలంటే ఎంతకైనా దిగజారితే వ్యక్తుల్లో టీడీపీ వాళ్ళు మెయిన్. అబ్బా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచేది, పిఠాపురంలో పోటీ చేయని, పిల్ల జమీందారులో పోటీ చేయని, గెలిచేది ఎవరు అనేది న్యాయంగా నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. అంటే బీసీలు ఉన్నారని అక్కడ పోటీ చేస్తున్నారా, లేదంటే ఇంతకుముందు విశాఖపట్నంలో కానీ భీమవరంలో కానీ బీసీలు లేరని ఆయన ఆరోపణ. మరి ఏమో పవన్ కళ్యాణ్ అయితే నాకు ఎప్పుడు ఫోన్ చేయలే, నాకు చెప్పలే నేను ఆడ పోటీ చేస్తా ఇక్కడ పోటీ చేస్తాను ఆయన చెప్పింది పేపర్లు నిండా. ఒక విషయం చెప్తున్నా, మనము వాడు ఏం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఇంకోడు ఏం చేస్తున్నాడు కాదు, మనం మన పార్టీకి ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. వాడు పుల్లలు పెడతాడు, ఆ జగన్మోహన్ రెడ్డి ఇది, ఆ జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి అనే నా కొడుకులు వీళ్ళంతా ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనసాగి తెచ్చి వీళ్ళంతా ఎత్తుకొని పోతారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తులు కాదు వీళ్ళంతా, ఆయన వేరున ఆయన ఒక సింహం. వైసీపీ నాయకులందరూ చొక్కా మడత పెడితే టీడీపీ నాయకులందరూ కుర్చీ మడత పెడతానని వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే కుర్చీ మడత పెట్టి అట్టుంటుంది మనతో. నా సినిమా డైలాగులు చెప్తానులే, సినిమాల్లో వాడాల్సిన డైలాగులు పాలిటిక్స్లో వాడుతున్నారు, పాలిటిక్స్లో వాడాల్సిన డైలాగులన్నీ సినిమాలో వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు అంటే టీడీపీ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా యాక్టర్ వచ్చాడు కదా పార్టీలోకి, సో వాళ్ళు ప్రాక్టీస్ ఏం స్క్రిప్ట్లు ఏం మామూలుగా ఉంటాయా, దుమ్ము లేపుతారు. అరే ఉమ్మడిగా మొదటి 3 కూటములు కలిసి వస్తున్నాయి కదా, ఈ 175 నియోజకవర్గాల్లో ఎవరైనా బలవంతులు కానీ బలహీనులు కానీ ప్రజలకి మంచి చేస్తారని వస్తున్నారా, లేకపోతే చెడు చేయాలని వస్తున్నారా టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ? నాకు వైసీపీ నుంచి అయితే 100% జనాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు 200% ఆస్తులు కాపాడుకోనికి పోటీ చేస్తున్నారు. ఇదైతే నాకే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు జగన్ గారి మీద పులివెందల నుంచి బీటెక్ రవి గారు పోటీ చేస్తుంది. ఆయన ఒక విషయం చెప్తా చూడున్నా, గెలిచి మాట్లాడడం, మనం గెలిచినాక మాట్లాడితే మాట్లాడచ్చు ఏదైనా సరే. గెలిచిన తర్వాత ఇప్పుడు మేము గెలిచినాము, 2019 ఎలక్షన్లో గెలిచినాము, మేము మాట్లాడినాం బా. 2024లో మీరు గెలిచండి, మేము మాట్లాడము అని చెప్తున్నాం కదా, డైరెక్ట్గా గెలిచండి. అయితే ఈసారి 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయనో మీ అంచనా? దేవుని ప్రయత్నం, దేవుడు అనుకూలిస్తే మేము చేసిన పథకాలు జనాలకు చెందినాయి కాబట్టి దాదాపు 80% జనాలకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందినారు. వాళ్ళు వేసినారంటే 175 కాన్స్టిట్యూన్సీలు మాయే, 25 ఎంపీ సీట్లు మాయే. వచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఆ ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఇచ్చారు, మీ పేద వాళ్ళకి ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు ఇవ్వలేదనింది? మొన్న గీతాంజలి అనే ఒక ఆడబిడ్డకు ఇంటి పథకం ఇచ్చే ఆయన నీకినారు టీడీపీ వాళ్ళు. సో మళ్ళీ మేము కాదని చేతులు ఎత్తుతున్నారు. అన్నా జనాలు అనేటోళ్ళు, పేదోడు జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో బాగోపడలేదని ఒక మాట గుండెల మీద చేసుకొని చెప్పని చెప్పడున్నా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రతి పేదోడు లబ్ధి పొందినాడు, న్యాయం చేకూర్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఉన్న వాళ్ళకి 150 యూనిట్లు మించితే రైస్ కార్డు తీసేస్తాము అని బెదిరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అలా నువ్వు చెప్పు, విమర్శలు అంటావు, పుకార్లు అంటావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1200 కోట్ల ఆరోపణలు ఉంటే 40,000 కోట్లు అనే ఆరోపణలు చెప్పినారు. సో ఇవన్నీ ఆరోపణలు, నిజాలు కాదు. నిజాలు అయితే కనుక బయటకు వచ్చి మాట్లాడేవారు, అంతే ఎవడ చేసిన స్కిల్ క్యాన్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెట్టారు. ఎత్తకపోయినారు ఇప్పుడు అది అంతవరకు ఎట్లుంటదంటే చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళకి ఎవరికైనా జరిగి ఏమైనా జరిగితే న్యాయం గెలిచింది తమ్ముళ్ళు, న్యాయమే గెలుస్తుంది తమ్ముళ్ళు అంటారు. అదే న్యాయం మా వైసీపీ పార్టీ తరఫున నీకు పడితే న్యాయం కరెక్ట్ రీతిలో పనిచేయలేదు ఈట కూతురు పిచ్చి కూతురు కూర్చున్నారు అంటే లా అనేది ప్రతి ఒక్కరికి ఒకటేలాగా ఉంటుంది. అది ఎవడబ్బా సొత్తు కాదు. చెప్తానా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఒక విధంగా ఉంటుంది, ఆది కనుక అనే ఒక విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి లా అనేది సమతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోపణలు చేయలేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు అనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు అది మీరు మీ ఉద్దేశంలో ఏమంటారు? ఆ ఉద్దేశం ఏంటంటే ఆ రాజమండ్రి జైలు నుంచి బయటికి రావడానికి ఒక నలుగురు సూరిటీ పెట్టినారు కదా, వాళ్ళు చెప్పాలా చేసినాడో చేయలేదో అందుకే మేము సంతకాలు పెట్టినామని, మనం కాదు చెప్పాల్సింది. జగన్ గారి గురించి మీకు తెలిసిన కానీ మీ ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ళు పరిపాలన ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, ఆయన వల్ల ప్రతి ఒక్క పేదోడు లబ్ధి పొందినాడు తప్ప నాశనం కాలే. సో జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ పథకాల ద్వారా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతి ఒక్క పథకం ద్వారా పేదోడు అనేటోడు బాగుపడినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మేము నెక్స్ట్ సీఎంకి ఎంచుకున్నాం. బా ఆల్రెడీ ఈ ఎలక్షన్లు అనేవి ఉత్తాయి వేస్ట్గా, నీకు కూడా తెలుసు. బయట దాదాపు సర్వేలు 78% మాకే మద్దతుగా ఉన్నాయి. ఈ డూపు సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు 25-20 అంటారు. వేస్ట్నా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి? మీ నుంచి ఒకటి చెప్తున్నా, ఎవరి జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నారు? మన కోసం. పేదను గుండెల్లో బాధ కలిగితే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకు? ప్రతి పేదోడు బాగుండాలనే ఆయన సంకల్పం చాలా పెద్దది. దయచేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి మాయమాటల్లో పడి మీరు మోసపోవద్దండి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకొని మన కళను నెరవేర్చుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఆరోపణ ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకే డబ్బులన్నీ వేసేస్తున్నారు, రాష్ట్రం మాత్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది, కొన్ని వేల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోతుందని వ్యాఖ్యానం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నా 2 పెళ్లి చేసుకున్నాడు? చంద్రబాబు నాయుడు కూడా అప్పులే చేసినాడు. మనకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు అప్పులు చేసినాడన్నా, ఏం చేసినాడు చెప్తానన్నా. ప్రతిపక్షానికి ఉండే ఒక బేవర్స్ పని ఏంటంటే పాలకపక్షాన్ని ఎత్తి చూపడమే. పాలకపక్షానికి ఉండే ఒక మంచి గుణం ఏంటంటే ప్రజలను పాలించడమే. అది మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళకు కానీ, అమ్మాయిలకు కానీ, కిడ్నాప్ విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పెరిగింది అంటున్నారు. అది ఎంతవరకు అంటున్నారు కానీ అనలే. నువ్వంటే క్రైమ్ విషయంలో ఒక పర్సంటేజ్ చూపించేటప్పుడు జగన్ గారు ఏం చెప్పినా క్రైమ్ పర్సెంట్ తగ్గింది బా చూసుకో అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ విషయంలో నిన్ను చేసినాడు కిడ్నాప్, లేదంటే చంద్రబాబు నాయుడు చేసినాడా, లేదంటే పవన్ కళ్యాణ్ ఎత్తుకుపోయి దాచిపెట్టినాడా? నువ్వేం మాట్లాడతావయ్యా స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గింది. అది మీరు చూసుకోవచ్చు ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక వ్యాఖ్యానం చేశారు. జగన్ గారు నా 4వ పెళ్ళం అనేసి వ్యాఖ్యానం చేశారు. దానికి మీరు చెప్పే సమాధానం? జగన్ గారుకి 4వ పెళ్ళం కాదు, పవన్ కళ్యాణ్కి రంకుమొగుడు జగన్ గారు, గుర్తుపెట్టుకోమండి. ఇది ఎందుకని నేను ఆఫ్టర్ ఎలక్షన్ తెలిసిపోతుంది. అంటే ఈ 175 సీట్లలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ ఎక్కే అవకాశం ఉంటుందంటావా లేదంటావా? ఏంటి ఈ 175 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సీట్ల ప్రకారంగా ఇన్నాళ్ళు మంగళగిరికి మకాం మార్చినాం, ఇప్పుడు పిఠాపురానికి మకాం మార్చాం, రేపొద్దున చిత్తూరుకు మకాం మార్చాం. మా ఇష్టం బా, మేము బుద్ధి పుట్టిన సార్ పోటీ చేస్తామనే రకంలో ఆయన ఉన్నాడు. ఆయన ఏంది అనేది జనాలు నిర్ణయించారు. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంటారు. అసలు సప్పగా ఉంటుంది, అది కూడా రాజకీయం సప్పగానే ఉంటుంది, మామూలుగా ఉండదు. మా ఇంటి ఆడబిడ్డను నిలబెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనను గెలిపించుకునే బాధ్యత మంగళగిరి ప్రజలకు ఉంది. సో ప్రజలకు నేను ఒకటే చెప్తానా, మనమేందో మన ఓటు హక్కుతో మనం నిర్ణయించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఒక ఆయుధం ఏంటంటే ఓటు. అమ్మ మన ప్రభుత్వంలో మంచి జరిగింటేనే మనకు ఓటు వేయండి అని చెప్పినాడు. సో చెడు జరిగింటే వద్దని చెప్పినాడు. మా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరిగింది కాబట్టి ఓటు అడుగుతున్నాడు. జగన్ గారి గురించి మీరు చెప్పే విషయాలు కానీ, మీరు చెప్పే విధానం కానీ చాలా బాగుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ఒక విషయం చెప్పారు. పేరు ఎత్తావు స్వామి, చంద్రబాబు నాయుడు అంటే నాకు అరికాళ్ళ నుంచి మండుతుంది. 74 ఏళ్ళు ఏం ట్యాబ్లెట్లు వేసుకోవాలో మర్చిపోతాడు. రాష్ట్రాన్ని పాలిస్తాడా? ఒకప్పుడు పాలించవచ్చు కాదన్నట్ల, ఇప్పుడు వాలిలేడునా? Koppam Niyojakavargamlo Jagan Mohan Reddy garu isari Chandrababu Naidu garu Bharatana geluchadu pona Kuppamlo Kaskopo Bharatana geluchadu Kuppamlo Bharatana geluchadu Bharatanaku cabinet lo mandiri post guarantee yenni utagodalu janalu telusukunnaru evariki este manam baaguntamani అంటే క్యాబినెట్ లో ఒక మంత్రిగానే ఉంటారు చంద్రబాబు నాయుడుని గెలిస్తే సీఎం అవుతారని విమర్శలు వస్తున్నాయి ఎవరు పంచుకుంటారు అన్నమాట మూడు పిల్లలు పంచుకుంటాలే నేను ఈ ముక్కలు తిను నేను ఈ ముక్కలు తిందామని అట ఇంకా 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉంది సో 3 ఏళ్ళు నేను ఉంటా 2 ఏళ్ళు నువ్వు ఉండు పవన్ కళ్యాణ్ గారు అని పంచుకుంటారు ఏం ఏం శనికాయ ఇతనాలు పంచుకొని రాష్ట్రాన్ని ఎవడబ్బా సొత్తని పంచుకుంటారు ఇయన్నీ మన కావు మా అబ్బోల కాలంలో చదువు లేకుండా పోతున్నారు కాబట్టి ఎవడు బర్తోడు కాదు అయితన్నాడు ఇప్పుడు యోని వల్ల కాదు Kotam Vishayamlo, Cheru Samana seatlu Rakunda, 24 seatluke పరిమితం అయిపోయిన Pawan Kalyan. తప్పు 21 సీట్లకే ఇప్పుడు 21 సీట్లకే పరిమితం అయ్యాడు. ఫస్ట్ గాయత్రి మంత్రం అని 24 సీట్లకి అని చెప్పిన ఆయన ఇప్పుడు 21 సీట్లకి ఏం చెప్తాడు ఆయన? ఈసారి ఫిబ్రవరిలో 21 నెల ఉన్నాయని చెప్తాం మేము కబికరా. 28 ఉన్నా గానీ 27 ఉన్నా గానీ ఫిబ్రవరి అయితే 21 మనం ఈసారి కొత్త సంవత్సరం 27 వస్తుందని చెప్తాం. మనం ఇష్టం పా మేము ఏమనుకుంటాం. నీకేమి ఇకేం ఇబ్బంది? మేము ఎన్నైనా అనుకుంటాం నీకేమి ఇబ్బంది?